Hi, welcome back to SRITEJU'S kitchen. Iroju manam chudabothunna video oka immunity booster drink gurinchi. Ee immunity booster drink valla maniki chala health benefits unnai. Deentlo use chese dates maniki anemia raakunda chestayi, alage nuts anni kuda B12 rich ayi untayi. ఈ మిల్క్ని కనుక రెగ్యులర్ బేసిస్ మీద పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా ఫ్రెష్ డేట్స్ని తీసుకున్నాను నేను. దీనికోసం 10 డేట్స్ని తీసుకోవాలి. ఎండు ఖర్జూరం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డేట్స్ నుంచి సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకుని ముందుగా డీసీడ్ చేసుకున్న డేట్స్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఒక 10 ఆల్మండ్స్ని వాటర్తో వాష్ చేసి వాటిని కూడా ఈ డేట్స్ బౌల్లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఇష్టమైతే ఒక 10 క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డేట్స్ అలాగే ఆల్మండ్స్ని సోక్ చేయడానికి 1/2 కప్ కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేయాలి. వీటిని ఒక స్పూన్ తీసుకుని పాలల్లో బాగా డిప్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు ఈ డేట్స్ అండ్ ఆల్మండ్స్ని సోక్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా సోక్ అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ కానీ బ్లెండర్ కానీ తీసుకుని వీటిని పాలు వేయకుండా ముందుగా ఓన్లీ డేట్స్ అండ్ ఆల్మండ్స్ మాత్రమే జార్లోకి వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ జార్ని ఒక పక్కన పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి ఒక సాస్ పాన్ పెట్టి 50 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి మిల్క్ అనేది అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు 500 ml మిల్క్ని యాడ్ చేసి ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత హీట్ని లోలో పెట్టుకుని పాలను మరొక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఒక గరిట తీసుకుని ఇలా కలుపుకుంటూ మనం పాలను మరిగించుకోవాలి. ఇలా 2 నిమిషాలు పాలు మరిగిన తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ వేసిన తర్వాత కంపల్సరీగా మనకి హీట్ అనేది లోలో ఉండాలి. డేట్స్ పేస్ట్ వేసిన తర్వాత హై హీట్లో పెట్టి పాలను కాచినట్టయితే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో హీట్లో 4 to 5 మినిట్స్ వరకు ఇలా గరిటతో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ పాలను మరిగించాలి. పాలు ఇలా మరిగి కొద్దిగా చిక్కబడిన తర్వాత దీంట్లోకి చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈచ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, ఇంకా వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల మిల్క్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఈ దాల్చిన చెక్క పొడికి యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ. ఈ పొడి వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ పైన పాలను మరిగించి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా బ్రౌన్ షుగర్ని లేదా జాగేరీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే మన హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ రెడీ అయిపోయినట్టే. కాల్షియం అలాగే ఐరన్ రిచ్ అయిన ఈ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ని కిడ్స్కి రోజు ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రెసిపీ కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.